హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు, బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇవాళ మనం రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్లో ఉన్నటువంటి మండవెల్లి మెటల్స్కి అయితే వచ్చేసామండి. ఇది ఒక ఐడల్ గ్యాలరీ. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే దేవుడి విగ్రహాలు 3 ఇంచెస్ నుంచి 3 ఫీట్ వరకు కూడా విగ్రహాలు అవైలబుల్గా ఉంటాయండి. ప్రతి ఐడల్లోనూ కూడా ఉంటాయి. మనకి నచ్చినవి మనం పర్చేజ్ చేసుకుని డెకరేటివ్ పర్పస్ కానీ ఇంట్లో పూజలకు కానీ కాదు, లేదు కులదైవాలు ఉంటాయి, అలాంటి కులదైవాల విగ్రహాలు కానీ వారాహి అమ్మవారు, వరాహస్వామి ఇలా కొత్త కొత్తగా కూడా కొంతమంది పూజలు చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి వేరే విగ్రహాలు ఏమైనా కావాలి అన్నా కూడా కస్టమైజేషన్ చేసిస్తారండి వీళ్ళ దగ్గర. ఇంట్లో డెకరేషన్ పర్పస్కి కానీ, ఆఫీస్ టేబుల్స్ మీద కానీ, ఆఫీస్లో డెకరేషన్ పర్పస్ కానీ, దేవుడి మందిరాలకు కానీ, మనకి ఇంట్లో దేవుడి గదులు ప్రత్యేకంగా ఉంటాయి కదా, వాటి డెకరేషన్ కానీ, గుమ్మాలకి, ప్రతి దానికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో డిజైన్స్లో వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉందండి. అది కూడా ప్యూర్ ఇత్తడి. ఈ ఇత్తడిలో కూడా మనకి చాలా రకాలు ఉంటాయంట. అంటే కేజీ వచ్చేసి 1050 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది, 1650 వరకు కూడా అవైలబుల్గా ఉంటుందంటే మనకి అందులో వర్క్మ్యాన్షిప్ని బట్టి కాస్ట్ అనేది, ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మండవెల్లి మెటల్స్ ఈ రోజు నిన్నటిదే కాదండి, 120 సంవత్సరాల నాటి షాప్ అనమాట. 5 తరాల నుంచి కూడా వాళ్ళు ఈ ఫీల్డ్లోనే ఉన్నారు. ఈ స్టోర్లో ఐటమ్స్ ఎలా ఉన్నాయి, వర్క్మెన్షిప్లో చేంజెస్ ఏంటి, ప్రైస్ డిఫరెన్స్ ఎందుకుంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరీ వీడియోని చూడండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర్ గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్లో ఉన్నటువంటి మండవెల్లి మెటల్స్లో అయితే ఉన్నామండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మన చిన్న సైజ్ మందిరంలో పెట్టుకునే విగ్రహం దగ్గర నుంచి దేవుడి విగ్రహాలను ఊరేగించే వాహనాల వరకు అన్ని రకాల విగ్రహాలు కూడా మనకి మండవెల్లి మెటల్స్ తో దొరికేస్తాయండి. అది కూడా చాలా మంచి ప్రైసెస్ లో దొరుకుతాయి. అక్కడ ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి, అసలు ఇక్కడ ఏంటి స్పెషల్ అనేది సార్ అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే మేడం గారు. మీ షాప్ లో విగ్రహాలు దొరుకుతాయనేది మాకు నార్మల్ గానే తెలుసు ఎప్పటి నుంచో, బట్ శ్రావణ మాసం స్పెషల్ గా ఇంకా కొత్త రకాల వెరైటీస్ చాలా వచ్చాయని చెప్తున్నారు. మీ విగ్రహాల గురించి మీరు కొంచెం చెప్పండి మా వాళ్ళకి. నాది మండవెల్లి మెటల్స్ అండి. మన పుష్కర్ ఘాట్ లో మన పెద్దాంశం గుడి పక్కన షాప్ నాది. ఇది ఓన్లీ కంప్లీట్ రేంజ్ ఫర్ టెంపుల్ ఐటమ్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అండి. ఇక్కడ దానికి దొరికేవన్నీ కూడా మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే అండి, నాది 1992 కొరం అండి. మీరు ఆడి లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం, వీడియో చేసాము, ఒక్కొక్క సంబంధించి టిక్కెట్కి సంబంధించి ఒక వీడియో చేసాం లాస్ట్ మనం లాస్ట్ వీక్ చేసాం అన్నాము. ఇది ఇది ఈ బ్రాంచ్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ కంప్లీట్ డివైన్ స్టోర్ అండి. ఇంకంతా కూడా విగ్రహాలు మొత్తం అన్ని రకాల విగ్రహాలు స్మాల్ 1 ఇంచ్ సైజ్ నుంచి 2 ఫీట్ 3 ఫీట్ అన్లిమిటెడ్ సైజెస్ మనకి, మీకు ఏ సైజ్ కావాలంటే సైజు రెడీగా ఉంటాయి. లేని పక్షంలో కూడా ఆర్డర్ మీద ఇస్తాం, ఆర్డర్ మీద కూడా మేము చేంజ్ ఇస్తామండి. ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మీరు చెప్పినట్టే ఇవన్నీ కూడా అలీఘర్ అని చెప్పి మ్యానుఫాక్చరింగ్ అక్కడ మ్యానుఫాక్చరింగ్ అని అన్ని కూడా అండి. ఇవన్నీ కూడా మాక్సిమం విగ్రహాలు అన్ని కూడా చాలా మంది యూట్యూబ్ లాస్ట్ ఇయర్ నేను చెప్పినట్టే ఆ వీడియోలు చెప్పినట్టే ఈ వీడియో కూడా చెప్తున్నానండి. ఈ విగ్రహాలు అన్ని కూడా అలీగఢ్ అని చెప్పి యూపీ స్టేట్ అండి, అక్కడ నుంచి రావాలి వాళ్ళకేసారి మాకే. నార్మల్ గా ఇలాంటి విగ్రహాల దగ్గర నుంచి ఇత్తడి అంటే అద్రానికి పెట్టింది పేరు కాబట్టి అద్రంలోనే అన్ని మ్యానుఫాక్చరింగ్ జరుగుతాయని అనుకుంటూ ఉంటారండి. అది రాంగ్, అక్కడ ఓన్లీ చిన్న ప్లేట్స్, తర్వాత బిందులు లాంటి నార్మల్ ట్రెడిషనల్ ఐటమ్స్ మాత్రమే రెడీ అవుతాయి. ఇలాంటి ఐడల్స్ కానీ ఇంట్లో డెకరేటివ్ రేంజ్ కానీ అన్ని కూడా బయట నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మన యూపీ స్టేట్స్ నుంచి, వేరే వేరే స్టేట్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి లేదు. ఇది గమనించాలి, ఆ వ్యూయర్స్ అందరికి చెప్పేది ఏంటంటే ఆద్రంలో మ్యానుఫాక్చరింగ్ లేదు. సార్ మనకి మన దగ్గర ఎలాంటి విగ్రహాలు దొరుకుతాయి ఒకసారి మా వ్యూయర్స్ చెప్పండి. ఇవి డెకరేషన్ ఆర్టికల్స్ మేడం, నేను ముందు వినాయకుడిని స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ కూడా డెకరేషన్ ఆర్టికల్స్ అండి. ఇవన్నీ కూడా పూజ గదిలో కానీ, పూజ మండపంలో కాదు కలెక్షన్, పూజ మండపంలో కాదు, పూజ గదిలో సైడ్ కార్నర్స్ పెట్టుకోవడానికి కానీ, లేదా బ్యాక్ డ్రాప్ లో పెట్టుకోవడానికి కానీ, లేదంటే హాల్ ఎంట్రన్సెస్ లో కానీ, మా లాబీస్ లో కానీ పెట్టుకోవడానికి, ఇవన్నీ రకరకాల డెకరేషన్ ఆర్టికల్స్ అన్ని రకాల మాట. సార్ ఇవి మనకి ఇప్పుడు వెయిట్ లో వస్తుందా లేకపోతే? ఇవన్నీ కూడా కిలో బేసిస్ అండి. కిలో స్టార్టింగ్ 1,050 రూపాయల నుంచి 1,650 రూపాయల దాకా రకాలు ఉన్నాయండి. మెటల్ లో అంటే ఫినిషింగ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్, పక్క పక్కన అండి, డిఫరెన్స్ మీకు తెలిసిపోతుంది చూడండి. ఇది ప్యూర్ అనిపిస్తుంది, రెండు రకాలు ఉంటాయి. ఇది ఇది ప్యూర్ మేడం. అంటే డిఫరెన్స్ మాకు ఏంటంటే అండి, క్వాలిటీ కలర్ కాదండి, నగాసు నగసి అంటుంది చూడండి. ఈ పంచకట్ నగసీలు ఇది ఎలా ఉంది చూడండి, ఈ నగసీకి ఈ నగసీకి డిఫరెన్స్ చూడండి. ఈ తొండం మీద ఇది ఓన్లీ ఎంబోజ్ ఉంటది, ఇది ఎంబోజ్ వస్తుంది మనకి పైకి. ఇలా చిన్న చిన్న మైనర్ అండి ఇవన్నీ. ప్యూర్ మెటల్ రెండు ప్యూర్ అండి, కాబట్టి వర్క్మెన్షిప్ మనప్పుడు మన మన గోల్డ్ లో చూడండి మేకింగ్ చార్జ్ డిఫరెన్స్ చెప్తాం, అలాగే దీంట్లో మేకింగ్ చార్జ్ డిఫరెన్స్ అన్నమాట అండి. క్వాలిటీ అయితే ప్యూర్ అండి, నా దగ్గర దొరికినంత ప్యూర్ దొరుకుతుంది, సెకండ్ క్వాలిటీ అనే ఆప్షనే లేదు. కాకపోతే ఇట్లా ఏంటంటే చార్జ్ చూడండి డిఫరెన్స్, ఇదో ఇదో రకం అండి, ఇదో వర్క్మెన్షిప్ డిఫరెన్స్ చూడండి, అంత క్లియర్ గా ఉంటాయి.
ఎంబోజ్ అవుతుంది కిరీటం గానీ పైన దీనికి ఇలా మామూలుగా ఉంటుంది ఇదండి పైన ఎంబోజ్ మొత్తం అంతా కూడా అండి మొత్తం అంతా కూడా మొత్తం ఇదేందా ఏ ప్యాటర్న్స్ కాపాయింటుంది ఏ మూలకు ఆ మూలనే మనకి ఇలాంటి విగ్రహాలు ఇంచుమించు డెకరేటివ్ పీసెస్ వాడతారు కదా ఇది మనకి ఏ వెయిట్ లో ఉండొచ్చు ఇంచుమించు స్టార్టింగ్ మీకు 1 ఇంచ్ నుంచి ఉండండి అంగుళం సైజ్ నుంచి మీకు 2 ఫీట్ 3 ఫీట్ ఎంత సైజ్ ఉండండి ఈ సైజ్ విగ్రహాలు వచ్చేసరికి ఇందులో 6 కిలోలు 7 కిలోలు వస్తుంది 6 కిలోలు 7 కిలోలు అంటే ఇంచుమించుగా మనకి 6,000 7,000 ఇంచుమించుగా ఎంత కేజీ 10-50 రూపాయల నుంచి 1650 రూపాయలు ఒక రకాలు ఉన్నాయండి అంటే డిఫరెన్స్ ఏంటి అంటేనండి మన దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంకా రాసి ఉంటుంది ఫైన్ క్వాలిటీ కింద సేమ్ ఎలాగే దీంట్లో ఫైన్ అని రెగ్యులర్ అని సూపర్ ఫైన్ అని అలా రకరకాలు దీంట్లో ఉంటాయి మటన్ నేను చూపిస్తాను అవి కూడా మీకు నేను ఇవన్నీ కూడా మనకి పూజా మందిరాల్లో కానీ ఇంట్లో కార్నర్స్ లో కానీ హాల్స్ లో కానీ డెకరేటివ్ పీసెస్ చాలా బాగుంది చూడండి సూపర్ ఫైన్ ఓకే సూపర్ ఫైన్ అబ్బా నగిషి తెలిసిపోతుంది అంతే నెక్స్ట్ మొత్తం ఎంబోజ్ అవుతుందండి దీంట్లో చెప్తాను కదా దీంట్లో పైన నార్మల్ డిక్లేర్ చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయండి మనం అన్ని కూడా చూసుకుని మనం దాన్ని బట్టి మనం రేట్ లెక్కేసుకోవాలండి అంతే తప్ప ప్రతిదీ బ్రాసే కదా ప్రతిదీ ఇస్తారదే కదా కేజీ 800 రూపాయలు చెప్పారు మీకు ఎంత రేట్ చెప్తున్నారంటే ఆ డిఫరెన్స్ కంపల్సరీ అవి మా చిన్న చిన్నవి ఉంటాయండి ఇప్పుడు చూడండి సార్ రాధాకృష్ణ ఇది గోల్డ్ ఫినిషింగ్ అండి ప్యూర్ గా గోల్డ్ ప్లేటింగ్ అండి ఇది గోల్డ్ ప్లేటింగ్ చేస్తాం మటన్ బ్లాక్ అవ్వకుండా ఇది తక్కువ రకం మటన్ అది ఇది 1050 మేము అదే ఇస్తాం మీకు ఇందాక మీకు నేను ఈ ఫేస్ గమనించండి మీకు దీంట్లో ఇదే రాధాకృష్ణలో ఉప్పు డిఫరెన్స్ చూడండి రెండాట్లకి అది వచ్చేసి మనకి కిలో 1050 పడుతుంది వర్క్ ఫినిషింగ్ మీరు చూడండి ఇది ఈ వస్త్రాలు చూడండి ఈ వస్త్రానికి ఈ క్లియరెన్స్ కి డిఫరెన్స్ చూడండి అవునండి ఇది మొత్తం రెండు కలిసిపోయినట్టు ఉన్నాయండి ఇది జాయింట్ పెడితే రాధాదేవి రాధాదేవి కృష్ణుడు అండి చూడడానికి అందరూ ఏంటంటే ఇది రాధాకృష్ణ ఇది రాధాకృష్ణ కదా అంటారు కానీ డిఫరెన్స్ ఈ వర్క్ డిఫరెన్స్ చూడండి మీకు అర్థమైంది నాకు ఒక విషయం చెప్పండి ఈ కలర్ కన్ఫర్మ్ గా ఉంటుందా నేను నా దగ్గర కొనుక్కునే కస్టమర్స్ అందరికి కూడా విత్ జీరో మెయింటెనెన్స్ కోటింగ్ చేసిస్తాను నా దగ్గర కొన్న వరకు మాత్రమే అదే మీ దగ్గర నల్లబడకుండా నల్లబడకుండా వన్ టైం లైఫ్ లో వన్ టైం నేను ఫ్రీగా మెయింటెన్స్ చేస్తాను పాలిష్ చేసి గోల్డ్ ఏ పాలిష్ అయినా ఏ పాలిష్ గోల్డ్ కావాలంటే గోల్డ్ యాంటిక్ కావాలంటే యాంటిక్ ఈ కలర్ కావాలంటే ఈ కలర్ ఎనీ కలర్ మీరు నా దగ్గర కొన్ని రోజులు చెప్పిన కలర్ షేడ్ అయినా కూడా మనకి షేడ్ అనేది వేసి ఇస్తారు ఒకసారి పాలిష్ కాంప్లిమెంటరీగా ఇది గిఫ్టింగ్ కి కార్పొరేట్ గిఫ్టింగ్ కి చాలా బాగా వెళ్తాయన్నమాట అంటే డాక్టర్స్ కానీ లేదంటే ఎవరైనా టేబుల్స్ మీద టేబుల్స్ మీద పెట్టుకోవడానికి వాళ్ళ కార్పొరేట్ గిఫ్టింగ్ చాలా బాగుంటాయి టేబుల్ ఆఫీస్ టేబుల్స్ మీద పెట్టుకోవడానికి కార్పొరేట్ గిఫ్టింగ్ చాలా బాగా వెళ్తాయి గణపతి మోడర్న్ గణపతి మాట డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇవన్నీ కూడా దీనిలో చాలా వెంట మేడం చెప్పుకుంటూ చెప్తాంటే మేము వచ్చేసరికి శంకు చక్ర నామన్నమాట అండి ఇది మే గుడి మన మే పూజ గది డోర్ గానీ మెయిన్ ఎంట్రన్స్ డోర్ గానీ వేసుకోవడానికి పెట్టుకోవచ్చు లేదంటే వాళ్ళకి కూడా హ్యాంగింగ్ వాళ్ళకి కూడా స్క్రూ చేసుకుని ఫిట్టింగ్ చేసుకోవచ్చు అండి 2-in-1 పర్పస్ అండి శంకు చక్రం దీనిలో కూడా సైజెస్ ఉంటాయి దేవుడి మందిరాలు ఉన్న దేవుడికి పైన ముఖ ద్వారా చాలా బాగుందండి మేము మండపాలు దాన్ని పెట్టుకోవడానికి దానికి కూడా చాలా బాగా ప్రకృతులు మేడం మీద అన్ని కూడా ఇవి కూడా వాల్ డెకార్ అండి అన్ని కూడా చాలా మంది ఇప్పుడు హౌస్ లో సోఫా వెనకాల లివింగ్ ఏరియాలో వేసుకుని వేసుకోవచ్చు ఎలా కావాలి అలాగా అసలు ఫ్లయింగ్ బర్డ్స్ కూడా ఎన్ని రకాల డిఫరెంట్ లో ఉన్నాయి చూడండి సెట్ మేడం ఇది 5 కలిపి సెట్ అండి అంటే మళ్ళీ డిఫరెంట్ యాంగిల్స్ అంతేనండి 5 పీస్ సెట్ అండి అది దాంట్లోనే దశావతారాలు అన్నమాట అండి పూజ గదిలో అటు ఇటు పెట్టుకోవడానికి దశావతారాలు అన్నమాట ఇది రెండు ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి అండి గుమ్మానికి అవతల పక్క ఏదో పక్క పెట్టుకోవడానికి దీనిలో కూడా ఇదొక మోడల్ అండి అదొక అక్కడ అక్కడ పైన టైలింగ్ ఉంది ఇంట్లో కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ సైజెస్ ఉన్నాయండి ఇష్ట దైవాన్ని వాళ్ళు పెట్టుకుని అందులో చేసుకోవచ్చు మాట అండి ఇది ఇలాగా మనకి ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మనం ఇలాగ మనం గణపతిని ఎలా పెట్టుకుంటే దీంట్లో మనకి ఉయ్యాల దీంట్లో మనకి ఏ భగవంతుని కావాల్సినా సరే మనకు నచ్చిన ఐడియాలను పెట్టుకోవచ్చు డెకరేటివ్ పర్పస్ అండి ఇవ్వడం గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి అయోధ్య బాలరాముడి విగ్రహం అయోధ్య బాలరాముడు అండి అసలు సోషల్ మీడియాలోనే కాదు బాలరాముడు చూడడం వాళ్ళు లేరేమో నాకు తెలిసి బాగా ఫేమస్ మోడీ గారు బాగా ఫేమస్ అయింది దాని వల్ల అండి ఇది బాగా బ్రాస్ 100% ప్యూర్ బ్రాస్ లో అయోధ్య అన్నమాట అండి
దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయండి. ఓకే అన్నిద్దాలండి. ఈ బాలరాముడు కూడా మనకి నచ్చిన సైజెస్ లో, అందరూ ఒకే సైజ్ అవార్డ్ చేయలేరు కాబట్టి నచ్చిన సైజెస్ లో, నచ్చిన క్వాలిటీస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. 3 inches ని సైజెస్ ఉన్నాయి మేడం, దీని 3 inches నుంచి 1 feet దాకా సైజెస్ ఉన్నాయి దీంట్లో కూడా. దానిలో కృష్ణుడు మట అండి, ఇది 2.5 feet కృష్ణుడు మట అండి, ప్యూర్ 100% బ్రాస్, ప్యూర్ 100% అండి. మీరు ఎక్కడైనా చెక్ చేంజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అన్న. దీంట్లో నంబర్ 2.5 feet అండి, ఇది 1.5 feet అండి, ఇది 1.5 feet అండి, రకరకాల అదో మోడల్ అండి. ఎవరు నచ్చిన కలర్స్ వాళ్ళకి అండి, యాంటిక్ అని, ఎల్లో యాంటిక్ అని, ఇది ఒక మోడల్ అండి. ఫినిషింగ్ అన్నం వేయలేదు సార్ ఇది, ఎవరు ఒక్కొక్క ప్రిఫరెన్స్ ఒకళ్ళదండి. ఇది చిన్నదండి, ఇది 2 feet అండి, ఇది 2.5 అండి, ఇది 2 feet అండి, 1.5 అండి. దీంట్లో ఇది కూడా మనకి వెయిట్ ఎంత ఉంటుంది, ఇది కూడా కేజీ మీ 10-50 నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. ఎంత వెయిట్ లో ఉంటాయి ఇప్పుడు? స్టార్టింగ్ ఇప్పుడు ఇది వచ్చి 8 kilos అండి. ఓకే, ఇది 8 kilos అండి, ఇది 12 kilos అండి, ఇది 15 kilos అండి. దీంట్లో మీకు 3 kg స్టార్టింగ్ ఉంటాయండి, 1 feet ని స్టార్టింగ్ ఉంటాయండి. మన దగ్గర దీని జ్యువెలరీ కూడా ఒకే విగ్రహం కాదండి, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి. జ్యువెలరీ కావాలి జ్యువెలరీ ఉంటుందండి, లేదా ఇలా ప్లేన్ కావాలి ప్లేన్ లో ఉంటాయండి. ఇలా ఇది కూడా ప్లేన్ అండి, ఇది ప్లేన్ అండి. అది మరీ బాగుంది సార్. ఎవరి ప్రిఫరెన్స్ రావాలంటే ఒకటే అనే కాదండి, ఎవరి ప్రిఫరెన్స్ రావాలన్నమాట అండి. ఇది కూడా సైజ్ అన్ని సైజ్ ఉంటాయండి. ఈ కేజీ స్టార్టింగ్ 1050 అండి స్టార్టింగ్, అది దీంట్లో వచ్చేసరికండి. ఇది వచ్చేసరికి గరుడ వాహనం అంటారు మన టెంపుల్లో, ఊరేగింపు చేస్తారు వెంకటేశ్వరంలో, ఊరేగింపు చేస్తారు మంత్రి వాహనం. మీరు తిరుపతి ఉత్సవాలు చూస్తూ ఉంటారు, తిరుపతిలోనే కాదు సార్, ఇప్పుడు మన వాడపల్లి దాంట్లో ఉంటాయండి. వెంకటేశ్వర స్వామిని మెయిన్ గా ఊరేగింపు చేసేటప్పుడు రకరకాల, అప్పుడు నాగవాహనం అని, ఇలా గరుడ మంత్రి వాహనం, ఇలా చాలా చాలా వాహనాలు ఉంటాయి కదా, ఇవి కూడా వీళ్ళు ఓన్ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఈ గరుడ వాహనం అనేది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఇవన్నీ కూడా అండి. దేవాలయాలకు ఎన్ని కావాల్సిన దేవస్థాన సామాన్లు, మా స్పెషలిస్ట్ దేవస్థాన సామాన్లు మేడం గారు, దేవస్థాన సామాన్లు A to Z, దీపం గుండి దగ్గర నుంచి ధ్వజస్తంభాలు, మకర తోరణాలు, కిరీటాలు, కవచాలు, అన్ని రకాలు A to Z అండి. ఆర్డర్ మీద కూడా, ఆర్డర్ మీద కూడా చేసిస్తామండి అన్ని కూడా అండి. మీకు దీంట్లో మీరు చూపెట్టింది ఇప్పుడు ఇది రామ్ పరివార్ అండి. ఓకే, శ్రీరామ్ పట్టాభిషేకం, శ్రీరామకి కళ్యాణాలకు గానీ దేనికైనా కావాలన్నా కూడా, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి. అవి ప్యూర్ బ్రాస్ అండి, ప్యూర్ బ్రాస్. మనకి ఇందులో పంచలోహాలు చూపిస్తాను, పంచలోహాలు మీకు చూపిస్తాను ఉన్నాయండి మన దగ్గర, అవి కూడా ఉన్నాయని చూపిస్తానండి. మనం మేము స్పెషల్ పంచలోహాల దాంట్లోనండి. కృష్ణుడు అంటేనే అలంకార పేరు, అందానికి పెట్టింది పేరు. ఇలాంటి కృష్ణుడు విగ్రహాలు ఇళ్లలో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటిది చిన్న సైజ్ మనకి 3 inches ఎంత అన్నారు? 3 inches నుంచి, 3 inches నుంచి కూడా మనకి ఇది ఎంత ఉంటుంది? 3 feet అండి, 3 feet వరకు, 3 inches నుంచి 3 feet వరకు కూడా మన ఇంటిని మరింత అందంగా మలుచుకోవడానికి కృష్ణుడిని తీసుకెళ్లి పెట్టుకోవచ్చండి. ఎంత బాగున్నాయో చూడండి, ఏ విగ్రహాన్ని చూసినా సరే పట్టుకెళ్ళిపోవాలి అనిపిస్తున్నాయి, అంత అందంగా ఉన్నాయి. ఇలాంటి విగ్రహాలు చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని కూడా మనకి మండవిల్లి మెడల్స్ అవైలబుల్ గా ఉంటాయండి. ఎప్పుడు 365 days ఉంటే ఆర్డర్ మీద ఎక్కువ కావాలన్నా కూడా బల్క్ లో మనకి చేసిస్తారు. మీకు ప్రతి చూపెట్టాం కదా, దీనిలో మీకు పంచవాళ్ళు కూడా చూపిస్తాను డిఫరెన్స్. పంచవాళ్ళు దానికి ఇద్దరు డిఫరెన్స్ ఏమి అలా తెలుసుకోవాలి మనకి వ్యూవర్స్ కానీ మీకు కానీ ఎలా మనకి ఎలా తెలుసుకోవాలంటే ఇలా మీరు ఇలా ఇవి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తెలిసిపోతాయండి. ఈ రెడ్ కలర్ పంచలోహాలండి, ఇవి పంచవాళ్ళు ఇమాట అండి, కలర్ తెలిసిపోతాయండి మనకి. మీరు ఇందాక మనం ఎలా ఇలా చూసినట్టయితే కంపేర్ చేసిన తెలిసిపోద్ది, ఇలా మనం చూసుకుని తెలుసుకోవాలి. పంచలోహాలు దానికి ఇతర దానికి చాలా మంది మార్కెట్ లో మామూలుగా ఇత్తి చూపెట్టి పంచలోహాలు చెప్పి చాలా మంది పాపం జనాలకు తెలియక ఇత్తి కూడా ఇచ్చి పంచలోహాలు చెప్పమంటారండి. కానీ పంచలోహాలు అంటే ఇప్పుడు కూడా ఇలా రెడ్డిష్ కలర్ ఉంటాయండి. పంచలోహాల విగ్రహాల్లో కాదండి, ప్రతి ఐడల్స్ కూడా ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి, అది వచ్చేసి గణపతి, ఇలా ప్రతి ఐడల్లోనూ కూడా పంచలోహాలు అలాగే బ్రాస్ ఇంతటి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. కాకపోతే దీంట్లో 3 inches చాలా మంది చెప్తున్నారండి, చిన్న సైజ్ 1 inch లో పంచలోహాలు దొరుకుతుంది, 3 inches లో దొరుకుతుంది. పంచలోహాలు మినిమం సైజ్ 6 inches, ఇదే సైజ్ అండి. ఓకే, పంచలోహాలు మినిమం, పంచలోహాలు మినిమం సైజ్, స్టార్టింగ్ సైజ్ ఈ సైజ్, అంతకంటే చిన్న సైజ్, ఇంతకన్నా చిన్న సైజ్ ఉండవండి. తర్వాత ఏంటంటే ఇవి ఇంట్లో కూడా పూజ పెట్టుకోకూడదండి, దేవాలయం వరకే. చాలా మంది ఇంట్లో కూడా పెట్టేసుకుంటాం, పూజ చేసుకుంటారు, చేసుకోవచ్చు అండి. కానీ ఎప్పుడు ప్రత్యేకంగా సెపరేట్ గా పీఠం ఉండి నిత్యాభిషేకం, నిత్య పూజ, నిత్య దీపారాధన, నిత్య నైవేద్యం ఉంటే చేసి పంచాలు పెట్టుకోవచ్చండి. కాకపోతే మేము రోజు చేయమండి, ఎప్పుడో ఒకసారి చేస్తామంటే అసలు దీని జోలికి వెళ్ళకూడదు. పంచలోహాలు ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా డీటెయిల్ గా గుర్తు పెట్టుకోండి. పంచలోహాల విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటే కంపల్సరీ నిశ్చయపరాధన, నిత్యాభిషేకం కంపల్సరీ జరగాల్సిందేనండి. పంచలోహాల దానికి మాత్రం, ఇతర దానికి ఏంటంటే చేసినా చేయకపోయినా ప్రాబ్లం అయితే ఉండదు. పంచలోహాల దానికి మాత్రం కంపల్సరీ
పెట్టుకునే ముందు కూడా, ఒకవేళ చేసినా పెట్టుకునే ముందు కూడా మీ ఇంటి ఆచార్య గారు సిద్ధాంత్ గారిని అడిగి పెట్టుకోండి. అది నా అభిప్రాయం, నా దాని ఎందుకంటే తెలియక పెట్టుకుని ఇంట్లో అందాని కోసం పూజకంటే నేను ఖరీదు కూడా చాలా ఎక్కువ అండి. మీకు ఈ విగ్రహం, ఈ సైజు విగ్రహం వచ్చేసరికి 6,000 రూపాయలు ఖరీదు ఉంటుందండి. మనం అంతా కష్టపడి కొనుక్కున్నాక ఆ సిద్ధాంత్ గారు వచ్చి పండుగ చూసి వచ్చి ఇలా పెట్టుకుని అనవసరంగా కొన్నావు అంటే మనకి మనసు ఏదైనా అశుభం జరిగినా కూడా మనం మనసు లాగుతుంటుంది, వల్ల ఇలా వచ్చిందేమో అని ఒక ఇటువంటి. అందువల్ల ఏంటంటే పంచలోహాలది ఓన్లీ ఫర్ టెంపుల్ పర్పస్ కదండి. చిన్న చిన్న విగ్రహాలు కూడా పంచలోహాలు అని చెప్పి 3 ఇంచ్ మనకి చిన్న సైజు దేవుడి మందిరాల్లో కూడా అమ్మేస్తున్నారండి. కనీసం 6 ఇంచెస్ లేకుండా మనకి పంచలోహాలు విగ్రహం ఉండదు. ఏ ఊర్లో అయినా సరే ఎక్కడైనా సరే ఈ రెడ్ కలర్ ఉందా లేదా చూసి కొనుక్కోండి, అది ఒక్కటే గమనించుకోండి. చాలా ఒకటి రెడ్ కలర్, రెండోది చిన్న సైజ్ అనేది ఉండదు. 6 ఇంచెస్ అనేది స్టార్టింగ్ సైజ్. ఈ 5 మాక్సిమం 5 ఇంచెస్ అండి. ఇది మనకి సైజ్ 5 ఇంచెస్ అండి. మనం ఇలా చూస్తే మన అరచేయ ఒక అరచేయ సైజ్ అండి. ఎలా ఉందండి వీడియో? ఏ విగ్రహాన్ని చూసినా మనసులోంచి భక్తిభావం ఉప్పొంగికి వస్తుంది కదూ. ఎంత బాగున్నాయండి, ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయి. అంటే విగ్రహాలు చాలా చోట్ల చూస్తుంటాం, బట్ చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్ని కూడా క్లారిటీగా చూపించగలిగేటంత డీటెయిలింగ్ అన్ని షాప్స్లోనూ దొరకదు. బట్ ఇక్కడ చాలా బాగుందండి. అయినా 120 సంవత్సరాల నాటి అనుభవం కదండి, ఆ మాత్రం డీటెయిల్గానే ఉంటాయేమో. నాకైతే పర్సనల్గా ఇలాంటి కృష్ణుడు మన ఇంట్లో లేకపోతే ఎలా అనిపించింది. నేను ఖచ్చితంగా రాజమండ్రి నుంచి వెళ్ళేటప్పుడు మా ఇంటికి తీసుకెళ్తానండి. చాలా బాగా నచ్చింది. అయోధ్య బాలరాముని విగ్రహం ఎంత ముద్దుగా ఉందో చూసారా? ఏ విగ్రహమైనా ఇందులో ఏదో మిస్ అయిందే, బాగాలేదు, నిండుగా లేదు అని ఒక్కటి కూడా అనిపించలేదండి. మన ఇంట్లో ఉన్న పూజా మందిరాల్లో ఇలాంటి విగ్రహాలుంటే చాలా నిండుగాను మనసుకు తృప్తిగాను అనిపిస్తుంది అనిపించింది నాకు. పంచలోహ విగ్రహాల గురించి, పెద్ద విగ్రహాల గురించి మన ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనేది చిన్న చిన్న డౌట్స్ కూడా చాలా బాగా క్లారిఫై చేశారండి. దేవుడి విషయంలో కొన్ని కొన్ని తప్పులు తెలియజేస్తూ ఉంటాం, అలాంటి వాడికి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.